బయోచర్ మరి మనం కన్స్ట్రక్షన్ చేసినప్పుడు అంటే ఈ యొక్క టోటల్ అర్బనైజేషన్ అనండి లేదా జనాభా పెరిగినందుకు నివాస ప్రాంతాలను మొత్తం కట్టడము లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అటు రోడ్లు కానీ లేదా పేమెంట్స్ కానీ సో అన్ని రకాల దగ్గర కూడా మనకు ఈ యొక్క మెటీరియల్స్ అయితే వాడుతున్నాము దాని యొక్క ఇంపాక్ట్ పర్యావరణం మీద చాలా ఎక్కువగా ఉన్నది. సో బయోచార్ని మనము ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్లా వాడితే అంటే ఓన్లీ బయోచార్ వాడడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఇది అంత స్ట్రాంగ్ ఉండదు కాబట్టి, అంటే క్రషబుల్ అవుతుంది అండ్ క్రంపీ ఉంటుంది కాబట్టి. సో దీన్ని మనము కాంపోజిట్ మెటీరియల్స్ అని అంటాం, అంటే ఇతరత్ర మెటీరియల్స్లలో దీన్ని భాగం చేసి లైక్ నేను బయోచార్ బ్రిక్స్ వాడినప్పుడు ఈ యొక్క సిమెంటు ఇసుక డస్టు ఇలా రకరకాలు వాడతాం చేయడానికి. సో చిప్స్ సో అందులోనే ఈ బయోచార్ వేసి తయారు చేయడం అంటే ఇది వన్ ఆఫ్ ద మెథడ్స్ అన్నట్టు, అంటే ఎట్లా అడాప్ట్ చేసుకోవాలనే దానికి. సో ఇక్కడ మనకు ఆపర్చునిటీస్ అంటిన్ ఉంటాయి, అంటే చాలా ఉంటాయి. సో ఇక్కడ చూద్దాం ఎన్ని విధాలుగా మనం వాడచ్చు, ఎక్కడెక్కడ వాడచ్చు, ఎందుకు వాడాలనేది అంశాలు. ఈ బయోచార్ బ్రిక్స్ ఇది చాలా ఫండమెంటల్, ఎందుకంటే మన టోటల్ కన్స్ట్రక్షన్లో బ్రిక్ అనేది బేసిక్ ఎలిమెంట్. సో అన్నిటి కూడా బ్రిక్ అనేది యూజ్ అవుతాయి, డిఫరెంట్ సైజెస్ షేప్స్ ఉంటాయి, బట్ మనము బొగ్గుని కూడా ఆ బ్రిక్స్లలో వాడితే అది ఏ బ్రిక్ అన్నా కావచ్చు, ఈవెన్ మట్టి బ్రిక్లలో వాడచ్చు, సిమెంట్ బ్రిక్లలో వాడచ్చు. సో ఇట్లా అన్నిట్లో కూడా వాడచ్చు, ఈవెన్ మనము ప్లాస్టింగ్ చేసే మెటీరియల్లో కూడా కొంచెం బయోచార్ వాడచ్చు. సో ఇట్లా వాడితే మనకు దీని ఒక విలువలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు లభ్యత అవుతుంది. ఒకటి ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉంటాయి, నేను చూసిన టెస్టింగ్లు ఏమైందంటే ఫర్ ఎగ్జాంపుల్ 10-11 కేజెస్ ఉండే ఒక సిమెంట్. సో నేను ఈ బొగ్గు వేసినప్పుడు ఒక 3 కిలోలు వేస్తే 5-5.5 కిలోలు అయ్యింది, అంటే దాదాపు 50% వెయిట్ తగ్గిపోయింది. మనకు ఎక్కువ స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్ అని పెద్ద బీమ్స్ వేయడము, ఎక్కువ స్టీల్ వేయడము ఇలాంటివి చేస్తుంటాం. మరి ఇలాంటి బ్రిక్స్ వాడినప్పుడు ఆటోమేటిక్గా అంత స్ట్రెంగ్త్ మనకు అవసరం లేదు. అట్లనే ఈ యొక్క బ్రిక్స్ మళ్ళీ పర్యావరణ హితం, ఎందుకంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ మనము మళ్ళా ఫైనల్గా ఏదో టైంలో అది కూలిపోయినా లేదా దాన్ని మనం కూలగొట్టినా ఆ మెటీరియల్ అంతా కూడా పర్యావరణంలో ఎక్కడో డంప్ చేస్తాం. అయితే కన్స్ట్రక్షన్ మెటీరియల్ నాన్ బయోడిగ్రేడబుల్, అందుకే మన గుట్టలు గుట్టలు అయిపోతాయి ఈ యొక్క కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ తోటి. సో అక్కడ అట్లీస్ట్ మన బయోచార్ బ్రిక్స్ ఏమైతే అని అంటే పర్యావరణంలో మళ్ళా వాటర్ని ట్రీట్ చేయడం కానీ లేదా డంప్యార్డ్ సైట్లో ఉన్న ఎమిషన్స్ని పట్టుకోవడం కానీ, సో అట్లనే అక్కడ మళ్ళా చెట్లు మొలవడానికి దోహదం చేయడం కానీ ఇవన్నీ. ఓవరాల్గా బొగ్గుని ఆడ నిక్షిప్తం చేసినప్పుడు కార్బన్ సిక్వెస్ట్రేషన్ అనేది అయ్యింది, అంటే ఆ క్రెడిట్స్ మనకు వస్తాయి. మళ్ళా అదే వేస్ట్ మెటీరియల్ కూడా మళ్ళా ఎన్వైరాన్మెంట్కి అంత డ్యామేజ్ చేస్తలేదు. సో ఇట్లా మనకు డబల్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కన్స్ట్రక్షన్ మెటీరియల్స్లో దీన్ని ఇంకా విరివిగా వాడాలి, దాన్ని పెంపొందించాలి. సో ఈవన్ రోడ్లు వేయడం కాడికేసి కూడా మనం వాడుకోవచ్చు. అట్లనే ఇన్ఫిల్ట్రేటింగ్ టైల్స్ లాంటివి కూడా తయారు చేయొచ్చు మనం. సో ఇది దేంట్లో దేంట్లో కలపవచ్చు అనే దాంట్లో సిమెంట్లో ఇది ఈజీగా మనకు, ఎందుకని అంటే ఇది బొగ్గు అనేది నీళ్ళు అబ్జర్వ్ చేసుకుంటుంది కానీ బై నేచర్ అది ఎక్స్పెన్షన్ కాదు, ఇది ఉబ్బేది కాదు. కాబట్టి మనం అందులో వాడిన ఇసుక మెటీరియల్స్ వాడితే ఎట్లా వాడతామో అట్లనే ఇది ఒక భాగం. సిమెంట్ కూడా నీటిని గుంజుకు నీరుని గుంజుకునే ఒక లక్ష్యం ఉంటుంది, నీరుని గుంజుకునే ఒక తత్వం సిమెంట్ కూడా ఉంటుంది, మరి బొగ్గు కూడా అదే ఉంటుంది. రెండు అలాంటి మెటీరియల్సే కాబట్టి ఇదిగా వాడచ్చు. ఈవెన్ మట్టి గోడలలో కూడా నేను చూసిన ఇది బొగ్గు ఉండడం ఊర్లల్లో అట్లా. సో అక్కడ ఏం డ్యామేజ్ రాలే, ఏం క్రాక్స్ రాలే. సో ఇవి ఇంకా కంపోజిట్ మెటీరియల్స్ తయారు చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైసస్ బయోచార్ అని అంటాం, ఈ
వరి పొట్టు తోట వచ్చిన బూడిద అని కూడా మామూలుగా పదం వాడతారు. బూడిద కాదు అది, కొంచెం బొగ్గు ప్లస్ బూడిద రెండు కలిపి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బూడిదను సిమెంటు ఇండస్ట్రీలో బ్లెండ్ చేస్తున్నారు ఆల్రెడీ, ఫ్లై యాష్ అని అంటాం మనము. సో దాన్ని బ్లెండ్ చేస్తారు ఆల్రెడీ, మనం దాన్ని ఉపయోగంలో ఉన్నది. సో అట్లనే మరి దీన్ని కూడా వాడవచ్చు కదా అనేది పాయింట్. ఇట్లా మనకు ఓవరాల్గా ఇప్పుడు మెటీరియల్ సప్లై అనేది పెద్ద అంశం. ఫర్ ఎగ్జాంపుల్ ఇసుక పెద్ద ఇష్యూ. సో ఇసుకను రీప్లేస్ చేసినా మనం పర్యావరణానికి ఎంతో మంచి చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఇది రిన్యూవబుల్ రిసోర్స్, బయోచార్. చెట్లను పెట్టవచ్చు, మళ్ళీ బొగ్గు తయారు చేయొచ్చు, ఆ బొగ్గుతో ఇంకా ఎక్కువ చెట్లను పెంచవచ్చు. కాబట్టి ఇట్లా వాడడం అనేది మంచి మాట. సో ఇంతకుముందు అన్నట్టు పేవింగ్ మెటీరియల్స్లా ఏమవుతుంది అని అంటే, మామూలుగా సిమెంటు కాంక్రీటు ఇట్లా గట్టిగా వేస్తే వర్షం పడ్డ నీళ్లు ఇంకాయి. ఇక్కడ ఏమవుతాయంటే, ఈ బయోచార్ టైల్ చేస్తే మనకు టోటల్ తేమను కూడా అది పట్టుకొని లోపలికి ఇంకేటట్టు చేస్తుంది. అట్లే కొంచెం గ్యాప్స్ ఇచ్చి మనం టైల్స్ వేస్తే, ఈ పట్టణాలలో వచ్చే వరదలు ఏవైతున్నాయో సడన్గా వర్షాలు పడంగానే ఫుల్ అట్లా కాకుండా, ఇది ఎట్లీస్ట్ స్లోగా ఇంకొకుట్ట దాని పక్కన ఉన్న చెట్లకు కూడా ఇది స్టోర్ అవుట్ లాగా తయారయ్యి, అంటే నీళ్ళను పట్టుకొని మెల్లగా నీటిని ఆ చెట్లకు అందిస్తాయి, ఆ గడ్డికి అందిస్తాయి. సో అట్లా యూస్ఫుల్ రిసోర్స్ లాగా అయితే ఒక రకంగా మనం స్పాంజ్ అనలేం కానీ, బట్ బయోచార్ ఒక స్పాంజ్ లాగా అక్కడ ఉండి అక్కడ ఉన్న పర్యావరణాన్ని కూడా అంటే మాయిశ్చర్ పట్టుకొని అందించుకుంటే ఒక మంచి అనేది చేస్తుంది. ఇట్లా మనకు 5-6 బెనిఫిట్లు ఉంటాయి. బయోచార్ బేస్డ్ బయో కాంపోజిట్స్ అంటే రకరకాల మెటీరియల్ చేసి మరి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో వివిధ ప్లేస్లలో మనం వాడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బేస్ మెటీరియల్ వాడాలి అంటే ఫిల్లర్ లాగా, దానికి కూడా బయోచార్ వాడవచ్చు యాజ్ ఎ ఫిల్లింగ్ మెటీరియల్. లేదా బ్రిక్స్ లేదా ఈవెన్ ప్లాస్టరింగ్ లేదా స్క్రీన్స్ ఇంక్లూడింగ్ మనకు టాయిలెట్స్ ఇలాంటి ఏవైతే అంశాలు ఉంటాయో, ఎక్కడైతే మెయిన్ బ్రీతబుల్ బ్రిక్స్ కావాలో అక్కడ కూడా వాడవచ్చు. సో దీంట్లో మనం రకరకాల మెటీరియల్స్ ఉపయోగించి మరి ఇంకా కాంపోజిట్స్ అనేది తయారు చేస్తుంటే, మేబీ సింథటిక్స్ అని అంటాం మనము, ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో సింథటిక్ మెటీరియల్స్ వచ్చినాయి. సో అందులో కూడా భాగం చేసుకొని మరి బయోచార్ని అడాప్ట్ చేసుకుంటే ఇంకా యూస్ఫుల్ అవుతుంది. సో కాంక్రీట్లో బయోచార్ వాడడం అనేది ఇది రీసెర్చ్ అంశము. అయితే ఈ కాంక్రీట్ థిక్నెస్ ఎట్లయినా 3 ఇంచులు 4 ఇంచులు ఇంకా ఎక్కువనే ఉంటుంది పోయిన కొద్దీ పెద్ద పెద్ద బిల్డింగ్లలో. సో అక్కడ కూడా మనం వాడినప్పుడు ఎంత క్వాంటిటీ వాడవచ్చు, ఎంతైతే ఓకే, లైక్ మెటల్ లాగా కూడా చంక్స్ ఆఫ్ బయోచార్ని ఎట్లా వాడవచ్చు, దాన్ని ప్రీ ట్రీట్మెంట్ ఏమైనా చేయాలనా. ఎందుకంటే లాంజివిటీ అయితే ఉంటుంది మినిమం 100 ఏండ్లు. మామూలుగా బిల్డింగ్లు మనం 100 ఏండ్లని అయితే కట్టం జనరల్గా. సో మరి అట్లా దానికి అంత మినిమం లైఫ్ ఉన్నప్పుడు, సో లాంగ్ టర్మ్ దాని యొక్క ఇంపాక్ట్ ఏంటి కన్స్ట్రక్షన్ మెటీరియల్ వాడితే, ఇది కొంచెం రీసెర్చ్ చేసి డెఫినెట్గా ఇది వాడవచ్చు. ఇది కూడా అప్కమింగ్ సైన్స్, ఇది ఎస్పెషల్లీ సివిల్ ఇంజనీరింగ్ కానీ మెటీరియల్ సైన్సెస్ మీద పనిచేసే వాళ్ళు కానీ పర్యావరణవేత్తలు కానీ అయితే ఇంకా అందరు కూడా ఈ అంశంలో వర్క్ చేయాల్సి ఉన్నది. ఇంకా ఇన్సులేషన్ ఇది చాలా ముఖ్యమైన అంశము. ఎందుకంటే ఇప్పుడు వేడి అనేది పెరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్ అనేది కామన్ అయిపోయింది, 50 డిగ్రీస్ అటు ఇటుగా అన్ని దేశాలలో కూడా మనం టెంపరేచర్ చూస్తున్నాము. బయోచార్ వాడినప్పుడు దానికి ఉన్న పోరాసిటీ తోటి మనకు దాని ఒక ఇన్సులేషన్ ప్రాపర్టీస్ అడ్వాంటేజ్ అవుతుంది. సో ఈవెన్ లివబుల్ స్పేసెస్ రెసిడెన్షియల్ ఎన్వైరన్మెంట్స్లో రూఫ్ టాప్ టైల్స్లో చేంజ్ మొదలు పెట్టి, ఈవెన్ మన కాంక్రీట్లో వాడినా కానీ లేదా వాల్స్కి వాడినా కానీ స్క్రీన్స్కి వాడినా కానీ వెంటిలేషన్ సిస్టమ్స్కి వాడినా కానీ అన్ని చోట్ల కూడా ఇది మనకు ఓవరాల్ కూల్నెస్ ఇవ్వడమే కాక, తర్వాత ఈ యొక్క సౌండ్ ప్రూఫ్ లాంటి ఇది కూడా మనం క్రియేట్ చేసి డస్ట్ కానీ అన్నిటినీ కూడా అది ప్రివెంట్ చేసి ఒక లివబుల్ స్పేస్ అనేది ఎన్హాన్స్ చేస్తుంది. సో అట్లా దీన్ని మనం వాడవచ్చు.
ఓవరాల్ అర్బన్ ఏరియాస్లో మనకు ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అందులో కన్స్ట్రక్షన్ నుంచి వచ్చే ఎయిర్ పొల్యూషన్ ఇంకెక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ టెంపరీ ఒక కన్స్ట్రక్షన్ సైట్లో మన వాళ్ళు స్క్రీన్లు కడుతుంటారు డస్ట్ ప్రివెంట్ చేయడానికి, లేదా నీళ్లు కలుతుంటారు. కొన్ని మెథడ్స్ ఉన్నాయి, అందులో కూడా మరి బయోచార్ని ఇంటిగ్రేట్ చేస్తే ఓవరాల్ పొల్యూషన్ అనేది తగ్గుతుంది అనేది పాయింట్. ఈవెన్ వర్కర్స్కి కూడా బెటర్ ఎన్వైరన్మెంట్ కావాలి, వారికి ఇచ్చే మాస్క్లలో కూడా మనం బయోచార్ వాడితే డస్ట్ పొల్యూషన్, ఎస్పెషలీ సిలికా లాంటివి, అది నాన్ డిగ్రేడబుల్, అంటే ఒకసారి లంగ్స్లోకి వెళ్తే అక్కడనే ట్రాప్ అయ్యి ఉంటుంది. ఇది చాలా డేంజరస్ కండిషన్ ద వర్కర్. సో ఇవన్నీ కూడా ఆలోచన చేయాల్సిన అంశాలు. అట్లనే కొన్ని ల్యాండ్ ఫిల్ సైట్ ఏరియాలలో కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు తర్వాత మనకు లౌ కెనాల్ డిజాస్టర్ లాంటివి అయినాయి అమెరికాలో. అంటే ఒకప్పుడు ల్యాండ్ ఫిల్ సైట్గా వాడిన దగ్గర ఆ పొల్యూటెంట్స్ అని అట్లే ఉన్నాయి, తెలియక వీళ్ళు అక్కడ గ్రౌండ్ వాటర్ని తీసుకొని వాడితే వాళ్ళు చనిపోవడం కూడా జరిగింది. అయితే మనము ఎనీ ఏరియా విచ్ ఇస్ ఆల్రెడీ కంటామినేటెడ్ అన్న దగ్గర బయోచార్ ఎక్కువగా వాడితే బేస్మెంట్ కండిషన్లో, లేదా ప్లింత్ ఏరియాస్లో, లేదా ఫిల్లర్ లాగా, లేదా కొంచెం సాయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి అక్కడ బయోచార్ వాడితే ఈ ఎమిషన్స్ అనేది ఓవరాల్గా తక్కువగా ఉంటాయి. అట్లనే వాటర్ కూడా రెయిన్ వాటర్ రీఛార్జ్ అయినప్పుడు కూడా ఇంకా ట్రీట్మెంట్ అయ్యి కిందికి వెళ్తాయి. సో ఇలాంటి మనకు మల్టిపుల్ అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఇక్కడ కార్బన్ సీక్వెస్ట్రేషన్ అవుతుంది మనం బయోచార్ వాడినందుకు, కాబట్టి మళ్ళీ కార్బన్ క్రెడిట్స్ కూడా క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉన్నది. ఇది హ్యూమిడిటీ, ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థ్రెట్. చాలా మందికి తెలియదు హ్యూమిడిటీ అంటే తేమ, రిలేటివ్ హ్యూమిడిటీ ఇంకా పెరుగుతున్నది. టెంపరేచర్ రిలేటివ్ హ్యూమిడిటీ ఇంకా పెద్ద ఎనిమీ అవుతుంది ఎవరికైనా. సో లంగ్ రిలేటెడ్ ఏది డిజీజెస్ ఉన్న వాళ్ళకు, ఆస్తమా లాగా వీళ్ళకున్న వాళ్ళకు హ్యూమిడిటీ చాలా డేంజరస్ ఎలిమెంట్. సో వాళ్ళు అన్ని డోర్ కిటికీలు బంద్ చేసుకుంటారు కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళ రూమ్లలో ఉన్న హ్యూమిడిటీ వాళ్ళకి కంటిన్యూస్గా ఎఫెక్ట్ అవుతుందని, బయట నుంచి రావద్దు అని అనుకుంటారు చల్లగాలి కానీ తేమ కానీ. సో అదే మనం ఈ యొక్క టవర్స్ క్రియేట్ చేసి హ్యూమిడిటీని అబ్జర్వ్ చేసుకున్నట్టు చేయగలిగితే బోత్ ఎయిర్ పొల్యూషన్ అండ్ హ్యూమిడిటీ అండ్ లివబుల్ స్పేసెస్ అనేది మనకు ఎక్కువగా క్రియేట్ అయింది. సో ఇవి కొన్ని ఐడియాస్ మన కన్స్ట్రక్షన్ లేదా లివబుల్ స్పేసెస్ లేదా మెటీరియల్స్ అనండి. సో ఇవన్నిట్లో కూడా ఎట్లా వాడచ్చు అనేది వివిధ అంశాలు ఇది. ఇవన్నీ కూడా ఐడియాస్ మాత్రమే, ఇంతకు మించి కూడా ఇంకా ఆలోచనలు మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చక్కెరని కూడా మనం సగం గాల్చి వాడితే టర్మైట్ ప్రూఫ్ అవుతాయి, అది దాని ఒక లైఫ్ పెరుగుతుంది. సో ఇట్లా సింపుల్ టెక్నిక్స్ ఎన్నో ఉన్నాయి మనకు వాడేటివి. అది ఇదే కాకుండా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఇది పెద్ద బిగ్ థ్రెట్ ఓవరాల్ ఇన్ అర్బన్ ఏరియాస్లో. మనకు అక్కడ వాడే ఈ సెల్ టవర్స్ అనండి, అదర్వైజ్ మనకు ఎలక్ట్రిక్ వైర్స్ ఇవన్నీ మన చుట్టుముట్టే ఉంటాయి ఎంటాంగిల్ అయ్యి. సో కంటిన్యూస్గా సమ్ రేడియేషన్స్ అనే దానికి ఎక్స్పోజ్ అవుతాము. సో దీనికి అది షీల్డ్గా కూడా బయోచార్ కొంచెం పనిచేస్తుంది. సో కాబట్టి ఇది వాడితే మంచిది, ఎందుకంటే ఇన్ని ఎలక్ట్రాన్లు కానీ ఈవెన్ క్యాటయాన్స్ అని అంటాము రకరకాల, దీన్ని అబ్జర్వ్ చేసుకునే శక్తి కూడా ఉంటుంది. అయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ, క్యాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ దీనికి ఉంటుంది కాబట్టి సో అది యూజ్ అవుతుందని ఆలోచన. ఓవరాల్ ఇంతకుముందు అన్నట్టు బిల్డింగ్స్ ఒక వెయిట్ ఇది తగ్గిస్తుంది కాబట్టి రిలేటివ్గా కన్స్ట్రక్షన్ మెటీరియల్ వాడినాం. ఇంకా హై రేంజ్ బిల్డింగ్స్ వెళ్ళాలనుకున్న లోకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్స్ ఇది. సో యూస్ఫుల్ మెటీరియల్ కూడా అన్ని విధాలుగా. ఇది లైట్గా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మళ్ళీ అతిపేకు రెసిస్టెంట్ లైట్ స్ట్రక్చర్స్ మనం తయారు చేయాలన్నమాట బిల్డింగ్లు కానీ ఇండ్లు కానీ. సో ఈ మెటీరియల్ వాడితే అట్లీస్ట్ అందులో ఉన్న వాళ్ళకు డ్యామేజ్ తక్కువ అవుతుంది. ఒకవేళ డ్యామేజ్ అయినా ఆ మెటీరియల్ని రీయూజ్ చేయొచ్చు, అంటే అటు పర్యావరణ పరంగా, లేకపోతే అదే మెటీరియల్ని రీసైకిల్ చేసి మళ్ళీ కన్స్ట్రక్షన్కి వాడచ్చు. సో ఇట్లా మల్టిపుల్ యూజర్స్ ఉంటాయి. సో దీన్ని కూడా ఇన్నోవేటివ్గా మనం ఇంకా డిజైన్ చేసి వర్క్ చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది ఇందులో కూడా. సో ఇట్లా మన ఓవరాల్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్లో ఇప్పుడు కొన్ని కొత్త మోడళ్ళు కానీ డిజైన్లు కానీ మెటీరియల్స్ కానీ ఎన్ని విధాలుగా వాడవచ్చు అనేది ఒక ఐడియా కోసము ఈ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ.